శివపుత్రం సిద్ధిహస్తం షణ్ముఖం మయూరవాహనం వందే వల్లీ దేవసేనాపతిం సుబ్రహ్మణ్యం తమీశ్వరం. ఓం శ్రీ అభయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం కుమార గురవే నమః. ఓం శ్రీ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆనందంతో ఆరోగ్యముతో ఐశ్వర్యాలతో తులతూగాలని, మీరు ఎల్లవేళలా సదాచార సంపన్నురాలై సదా యోగములతో అష్టైశ్వర్యాలతో తొలదూగాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న వీడియో రూపంలో మీ దగ్గరికి వస్తున్నాను. మీరు తెలుసుకోవలసింది, చాలామంది కూడా అమావాస్య రోజు పుట్టాడు, ఈ అమావాస్య రోజు పుట్టినందువల్ల లేనిపోని సమస్యలేంటి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కలిగితే మనకి ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి చాలామంది అడుగుతుంటారు. అమావాస్య పుట్టడం మనకేమి దరిద్రమా, ఈ అమావాస్య ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి మీకు ఈ విధంగా చెప్తున్నాను. అమావాస్య అనేది మనకు ఒక పుట్టుకతో సమానం. రేపొద్దున చంద్రుడు తెల్ల మంచి కాంతివంతంగా ఆయన మంచి యవ్వన దశను సాధించడానికి, ఒక బాల్యమైన రూపం సాధించడానికి ఈ అమావాస్య చాలా ప్రథమమైనది. చాలామంది కూడా అమావాస్య రోజున చాలా వరకు పూర్వకాలంలో కాస్త విధి విధానాలను ఆలోచించడానికి ఈ అమావాస్యనుగా నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఆదివారం రోజు ఏ పని చేయకూడదు, ఆదివారం రోజును ఈ కటింగులు చేయించుకోవాలి, ఆదివారమే మనం ఏదన్నా చెయ్యాలి. ఆదివారాన్ని అనేది చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆదివారం చాలా ఆరోగ్యకరమైన వారం. ఆ వారాన్ని అనేకమైన లేనిపోని దారి తీయడానికి ఇలాంటి ఆదివారాన్ని ఏదో ఒక విశ్రాంతి తీసుకునే రోజు, అలాంటి రోజున మనం చేయవలసిన కార్యక్రమాలని చెప్పేసి చాలా వరకు ఆ రోజే చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది కూడా చాలా తప్పు. ఆదివారానికి ఒక ప్రశస్తత ఉంది. ఆరోగ్యం కలిగించే రోజు ఆదివారం. ఆ ఆదివారంలోనే మదమాంసాలు తినడానికి చాలా మంచి రోజని, ఆ రోజే ఏదైనా అంత సాఫ్ట్వేర్లు కానీ ఎవరైనా కూడా ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ చాలా ఈ బార్బర్ షాపులు కానీ చాలా వరకు కూడా చాలా కిటకిటలాడుతుంటాయి. కానీ ఎప్పటికైనా మనం ఆదివారాన్ని చాలా వినియోగ రోజు. ఆదివారం రోజున మనం కటింగ్ కానీ షేవింగ్ కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా చేయించుకోకూడదు. ఆదివారం రవికి ప్రీతి అయిన రోజు. రవి అంటే ఎవరు, సూర్యుడు. ఆరోగ్యాన్ని ప్రసాదించే మహాదాత రోజు. ఆ రోజు కాస్త మనకు వీలున్నంత వరకు చేసుకుంటే చాలా మంచిది. ఈ అమావాస్యను చాలామంది అంటుంటారు, అదే ఆదివారాన్ని ఎలా అంటున్నారో అమావాస్య రోజు కూడా, అయ్యో ఈరోజు అమావాస్య ఏ పని చేయకూడదు, ఈ అమావాస్య రోజు చేస్తే మనకు కలిసి రాదు, ఈ అమావాస్య పుట్టడమేనే అని చెప్పాడు. కానీ పురుషుల కన్నా స్త్రీలు జన్మిస్తే ఆ రోజు మహాలక్ష్మి పుట్టినట్టే అనుకుంటారు చాలా వరకు. ఎందుకంటే మహాలక్ష్మి రోజు నిండు అమావాస్య రోజు ఆమె జన్మించింది. అందుకనే ఆ అమావాస్యనే మనము అమ్మవారిని, ఆ అమ్మవారిని పుట్టిన రోజునే మన ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అనుకుంటారు. అలానే చాలామంది కూడా అమావాస్యలోనే ధనలక్ష్మి పూజలు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజు వచ్చిందంటే చాలామంది కూడా ఈ చాలా ఇష్టంగా చాలా వరకు చేస్తారు. చాలా వరకు మాడివాడిసు కానీ వాళ్ళంతా కూడా చక్కగా ఆ రోజు శ్రీ సూక్తంతో చక్కగా షాపంతా కూడా మంచి పారాయణం చేయించడం, భగవంతుడికి అమ్మవారికి పూజ చేయడం, కుంకుమార్చనలు చేయడం, ఇలాంటి పండ్లు శుభాశుభ మిశ్రమాలు అనేక మంది ముత్తైదులకు తాంబూలాడివ్వడాలు కానీ అమావాస్య రోజే వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. అమావాస్య రోజు వాళ్ళు చేసినందువల్ల వాళ్ళకేం నష్టం కలగడం లేదు. అమావాస్య రోజు చేసినందువల్ల వాళ్ళకి ఇంతకింతకు పెద్ద అవుతున్నారు. అమావాస్యను మనం ఎప్పుడు కూడా తక్కువగా ఆలోచించకూడదు. అమావాస్య అనేది జన్మించిన వారికి మంచి యోగస్థానం ఉంటుంది. అమావాస్యలో మంచి పట్టుదల అంటారు. చాలామంది పూర్వకాలం ఉంటారు వారు అమావాస్యలో పుడితే పుట్టే పెద్ద దొంగన్న కావచ్చు, పెద్ద గొప్ప దొరన్న కావచ్చు అని చెప్తా. అమావాస్య రోజు పుట్టిన రోజు వాడు ఏమైనా దొంగన్న కావచ్చు, దొరన్న కావచ్చు అన్నట్లు అంటుంది. అందుకని దొంగలు ఎవరు కాదు, మనం చేసే ధర్మ విచక్షణ వల్లనే అలా తయారవుతారు. అయ్యో ఈరోజు అమావాస్య రోజు పుట్టాడే మా వాడు, అయ్యో ఎంత పాపమో, ఎంత లేక ఈరోజు ఈరోజు పుట్టాడు. కానీ మనం చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చేసే పాపకర్మాలే మన పిల్లలు మన రూపంలో వెళ్తాయి. అందుకని మనము ఎప్పటికి కూడా ధర్మోరక్షిత రక్షిత మనల్ని ధర్మాన్ని చాచి చూసి మనం చేసినట్లయితే చాలా వరకు ఈ అమావాస్య రోజున ఏది చేసినా శుభాశుభ మిశ్రమాలతో మీరందరూ కూడా ఆనందంగా ఉంటారు. అమావాస్య రోజు చేసిన వ్రతం కానీ, అమావాస్య రోజు చేసిన ఏదైనా కొన్ని అమావాస్య రోజు కొన్ని వ్రతాలు ఉంటాయి, ఈ అమావాస్య రోజు చేస్తే చాలా విజయస్థానానికి వెళ్తుంది. అమావాస్య అంటే దాన్ని మనం పెక్కడం కాదు. చంద్రుడు కూడా
మరుసటి రోజుకు మళ్ళీ జన్మించేస్తాను, సూర్యచంద్రుడు ఒక్కరై ఒక గమనంగా ఏర్పడతారు, ఆ గమనార్థంలో మనకు కావలసిన కొన్ని కొన్ని విజయాలు మనకు ఆ సూర్యచంద్రుడు మనకు ప్రసాదిస్తారు. అందుకే అమావాస్య రోజు చక్కగా రుద్రపారాయణం కానీ, చక్కగా అమావాస్య రోజు అమ్మవారికి మంచి లలితా సహస్రణం కానీ, దేవీ ఖడ్గమాల కానీ చక్కగా వీలున్నంత వరకు మనం పారాయణం చేసుకోవడం, ఇలాంటి చేసినందువల్ల కొన్ని విపత్తుల నుంచి బయటకు వచ్చేసి అమావాస్య రోజు జన్మించిన వారికి ఇవన్నీ కూడా వర్తించవు. రాబోయే కొన్ని 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 నిందల నుంచి బయటపడి జన్మించిన నక్షత్రం కానీ జన్మించిన దోషం కానీ ఇవన్నీ కూడా పరిహారమై ఈ అమావాస్య రోజు పుట్టిన వారికి శుభాశుభ మిశ్రమాలతో యోగంగా ఉంటుందని చెప్పేసి చెప్పబడుతుంది. అమావాస్య రోజును మనము చాలా వరకు కూడా గోసేవ చెయ్యాలి. గోసేవ అంటే గోవులకు కాస్త నవధాన్యాలు చక్కగా ముందు రోజు నానబెట్టుకొని చక్కగా నవధాన్యాలు 9 ధాన్యాలు మీకు తెలుసు, ఈ నవగ్రహాలు ఏ ధాన్యాలు కావాలో ఆ ధాన్యాలు, సూర్యుడికైతే గోధుమలు కావాలి, చంద్రుడికైతే బియ్యం కావాలి, కుజుడికైతే కందులు కావాలి, బుధుడికైతే పెసలు కావాలి, గురువుకైతే శనగలు కావాలి, శుక్రుడికైతే అలసందలు కావాలి, శనికి నువ్వులు కావాలి, రాహువుకు వచ్చేసి మినుములు కావాలి, కేతువుకు వచ్చేసి ఉలవలు కావాలి. ఈ 9 ధాన్యాలతో కలిపి అలా రా కాస్త చక్కగా మన ఇంట్లో గోవులు ఉన్నాయి, ఆ గోవుకు కాస్త చక్కగా రాత్రంతా నానబెట్టి పిండి రుబ్బి చక్కగా నీటితో వాడి సంతృప్తిగా తాగి మనకు గోసేవ వల్ల మనకు కొన్ని కొన్ని దోషాలు హరించి మనకు శుభాశుభ మిశ్రమాలుంటాయి. అమావాస్యలో చేసిన పూజ కానీ అమావాస్యలో చేసిన పితృశ్రాద్ధాలు కానీ మంచి యోగస్థానానికి వెళ్తారు. పితృను మనం పితృశ్రాద్ధం మనం చేస్తున్నాం, పితృశ్రాద్ధం చేసినప్పుడు అయ్యో ఈరోజు అమావాస్య కదా పితృశ్రాద్ధం చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు మంచి ఆశీస్సులు కాని భగవంతుడికి ఒక్కరోజు మనం పూజ చేయకుండా పర్వాలేదు, కానీ పితృదేవతలను ఎప్పుడు కూడా ఆరాధించకపోతే వారి శాపాల వల్ల లేనిపోని సమస్యలు మనకు వస్తాయి. అందుకని పిత్రారాధన చెయ్యాలి, భగవంతుణ్ణి మనకు ఉన్నంత వరకు ఆచి చూసి మనం చేసుకున్నట్లయితే సర్వదా శుభప్రదంగా ఉండి అత్యంత ఉన్నతోన్నత స్థానానికి వెళ్తాము. అందుకనే అమావాస్యను చాలా మంచిగా గమనించుకోవాలి, కొన్ని కొన్ని ధర్మాలు చెయ్యాలి, కొన్ని కొన్ని మనం చేయకూడని ఆలోచించి చేసినట్లయితే శుభాశుభ మిశ్రమాలతో మీరు ముందుకు వెళ్తారని చెప్పేసి ఈ వీడియో రూపంలో చేయబడింది. హరే ఓం స్వస్తి.